హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కుట్టి ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్ వడలు అలాగే స్వీట్ కార్న్ పునుగుల్ని ఇంట్లో చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఈవినింగ్ టైం చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోండి. నేను ఒక రెండు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇందులో 8 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. చిన్నవి కాబట్టి 8 తీసుకున్నాను. మీరు పెద్దవైతే 4 వేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులో 4 లేదా 5 వెల్లుల్లి రబ్బర్ని కూడా వేసుకుని కొద్దిగా బరికగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, ఇలా బరికగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే 1/4 కప్పు కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. ఇవి రెండు కూడా నేను కొంచెం క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఉంటుందని వేసానన్నమాట. ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో బియ్యం పిండి అలాగే కార్న్ఫ్లోర్ ఉండడం వల్ల పిండి కొద్దిగా థిక్నెస్ అయ్యి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఈ వడలన్నీ వస్తాయన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేతి మీద పెట్టుకుని బ్రష్ చేసుకుని ఆయిల్లో నెమ్మదిగా వదులుకోవాలన్నమాట. ఇదే విధంగా అన్ని గారెలను కూడా ఈ విధంగానే వేసుకోండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే పైన మాడిపోయి లోపల వేయకుండా ఉంటాయన్నమాట. ఇదే విధంగా మొత్తం అన్నింటిని కూడా వేసేసుకుందాం. దీని ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే పైన మాడిపోయి లోపల చాలా మెత్త మెత్తగా ఉంటాయన్నమాట. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడు టర్న్ చేసుకుని బాగా వేయించుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసి వేసుకోవడం వల్ల పిల్లలకి రకరకాల షేప్లు ఉంటే చాలా బాగా నచ్చుతాయండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకోండి. ఫైనల్గా మన స్వీట్ కార్న్ వడలు అలాగే స్వీట్ కార్న్ పునుగులు చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా రెడీ అయిపోయాయండి. ఇవి వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. టమోటో కెచప్తో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.